ఉత్తరాంధ్ర పట్టభద్రుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మద్దతుగా గడపగడపకు ప్రచారం నిర్వహించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గొల్ల కంచరపాలెం 56వ వార్డు నందు ఉత్తరాంధ్ర పట్టభద్రులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను కలిసి మార్చి 13న జరగబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి శేతంరాజు సుధాకర్ ని గెలిపించాలని, వారికి మొదట ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ రోజున మన పశ్చిమ నియోజకవర్గం నుంచి మన పారిశ్రామిక ప్రాంతం 80 కోటల ఇదే 60 వార్డులో నివసిస్తూ రీసెంట్గా సిటీ షిఫ్ట్ అయిన శేతంరాజు సుధాకర్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇవ్వడం, దానిలో భాగంగా ఈరోజున కలిసిన బద్రీనాథ్ గారు రేడియో అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ అయిన నేను పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఎవరు, ఆయన ఏంటి అనేది చెప్పడానికనే ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే నాకు తెలిసి ఈ పారిశ్రామిక ప్రాంతం నుంచి ఎప్పుడూ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏ పార్టీ అవకాశం లేదు. మొట్టమొదటిసారిగా ఒక మంచి వ్యక్తి, అనేక మందికి అనేక విధాలుగా సాయం చేసిన వ్యక్తిగా, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఇక్కడ ఎంఐజీ కోర్సులో నివసిస్తున్న వ్యక్తిగా మనమందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే ఈరోజున ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పట్టభద్రుల అభ్యర్థి గెలిపించుకుంటే రేపొద్దున మన పారిశ్రామిక ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా మనమందరం కూడా డైరెక్ట్గా అప్రోచ్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఒకటి, మనం ఎప్పుడు కూడా ఓటు వేసేటప్పుడు ఒక మంచి వ్యక్తికి వేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా అందరం కూడా శేతంరాజు సుధాకర్ గారికి ఓటు వేస్తారని, మన పారిశ్రామిక ప్రాంతవాసిగా ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలుపుతూ థ్యాంక్ యూ.